पश्चिम गोदावरी जिल्ला पालकोलु एएमसी चेयरमैन गा साला नरसय्य वाइस चेयरमैन गा पोत्तूरी बुच्चिराजु पेद्दल अधिकारुल समक्षंलो प्रमाण स्वीकारं चेशारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा वैएसआरसीपी नियोजकवर्ग इंचार्ज कवूरु श्रीनिवास, राष्ट्र पंचायतीराज प्रधान कार्यदर्शि यड्ल ताताजी तदितरुलु हाजरै नूतनंगा एन्निकैन चेयरमैन वाइस चेयरमैन डैरेक्टर्लनु प्रत्येकंगा अभिनंदिंचारु। चिलुकूरी कुमार दत्तात्रेय वर्म चेल्लेम आनंद प्रकाश तदितरुलु मात्लाडारु। मार्केट यार्ड कमिटी डैरेक्टर्लुगा कलिकिति सुंदर कुमारी, सुरेश वड्लपाटि, सुजन कुमारी तदितरुलु बाध्यतलु स्वीकरिंचारु। एएमसी चेयरमैन साला नरसय्य मात्लाडुतू तनु चाला चिन्नवाडिननी तनकु लभिंचिन ई पदवि पूर्वजन्म सुकृतंगा भाविस्तुन्नानी अन्नारु। राष्ट्र कार्यदर्शि चेल्लेम आनंद प्रकाश गारिकि अदे विधंगा मरि मंडल कन्वीनर्लकु अदे विधंगा टवर् अध्यक्षुलकु मरि इक्कड विचेसिनटुवंटि सर्पंचुलकु मरि मन पार्टी मुख्य नायकुलकु कार्यकर्तलकु अंदरिकि कूडा पेरु पेरुन हृदयपूर्वक नमस्कारालु तेलियजेसुकुन्ना। अदे विधंगा मीडिया मित्रुलंदरिकि कूडा पेरु पेरुन हृदयपूर्वक नमस्कारालु तेलियजेसुकुन्ना। ముందుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరి చైర్మన్ సాలా నర్సయ్య గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ బుచ్చిరాజు గారికి, మరి ఇతర మెంబర్లందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిజంగా మరి చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే మనందరం చూస్తున్నాం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారన్నది మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు మన పాలకులు మరి మార్కెటానికి ఎప్పటి వరకు మరి చేయనటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి ఈరోజు ఆ చైర్మన్ పదవి వచ్చిందండి. దాని అందరికీ కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా మరి పక్కన ఉన్నటువంటి నర్సాపురంలో ఎస్సీలకి, అదేవిధంగా భీమవరంలో బీసీలకి, అదేవిధంగా మరి ఆచంట్లో మరి ఓసీ ఒకటి బీసీ ఒకటి, ఇలాగా మరి క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకుని ఏ విధంగా ఇవ్వాలి ఈ పదవులు అని చెప్పేసి మరి ఆ విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పదవులు ఇవ్వడం, మరి అందులో సభ్యుల్ని కూడా మరి ఏ విధంగా చేయాలన్న ఆలోచన చేసి వాళ్ళని కూడా క్యాస్ట్ ఈక్వేషన్లో కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మన మార్కెట్ యార్డ్కి మరి ఎస్టీ అయినటువంటి మరి సాలా నర్సయ్య గారు మరి ఇక్కడ చైర్మన్ అవడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మరి మార్కెట్ యార్డ్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ఈ కమిటీ సభ్యులందరూ కూడా కోరుకుంటూ మరి ముందుగా మరి మాజీ ఏఎంసీ చైర్మన్ అయినటువంటి మరి దత్తాత్రేయ వర్మ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ముందుగా కౌ శ్రీనివాస్ గారికి, అలాగే అటు తాతాజీ గారికి, ఆనంద ప్రకాష్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మండల మరియు టౌన్ సర్పంచ్ సర్పంచులకు, పత్రికా విలేకరులకు, మరీ ముఖ్యంగా మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఈ పదవి ఇచ్చి మాకు ఒక బాధ్యత చెప్పారు సార్. ఆ బాధ్యతను మేము ఖచ్చితంగా మీకు మంచి పేరు తెచ్చే విధంగానే తీసి పెడతామని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎస్టీకి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇవ్వటం సోదరుడు సాలా నర్సయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ సాలా నర్సయ్య గారి గురించి చెప్పాలంటే దాదాపు సంవత్సరాలు పట్టినా కానీ ఖచ్చితంగా ఆయనకే ఇచ్చారు, అది ఖచ్చితంగా జరిగి తీరాలని కూడా చేసినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి సాలా నర్సయ్య గారికి వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆయనకు అండగా ఉండి మా బోర్డు సభ్యులందరూ కూడా ఆయన వెంట ఉండి ఖచ్చితంగా పనిచేస్తామని మాకు ఈ బాధ్యత చెప్పిన కౌర్ శ్రీనివాస్ గారికి, అలాగే తాతాజీ గారు, ఆనంద ప్రకాష్ గారు, మరి ఒకసారి ఇక్కడికి సీఎం గారు ముందుగా చెప్పా, అది మా అధినాయకుడు, ఖచ్చితంగా ఆయన మాటలకి శిరసాగు వహించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత బాధ్యతంగా ప్రవర్తించి ఆయన విజయానికి మీ కష్టపడతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి మా కౌన్సిలర్ గారికి కూడా
చంద్రాలు మన తాతాజీ గారికి మన పెద్దో గారికి మన ఆనంద ప్రకాష్ గారికి పరమ గారికి మీ అందరు కూడా వదలంటారు. మరి నేను ఎస్టైనైనా మీరు అందరు కలిసి కృషితో నాకు ఇచ్చారు. మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోయిన రోజు అండి. ఇది నాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకుంటానని మీ అందరు పెద్దలతో కూడా నేను చక్కగా వినియోగించుకుని ఒక నాయకుడిగా ఒక చిన్నవాడిగా సరే మీ అందరికీ మీ మాట కొట్టకుండా మీ అందరికీ బయట తీసుకొచ్చి మాట ఏ మాట తీసుకురాకుండా నేను నిజంగా అందరితో కలిసి మా డైరెక్టర్ తోటి అందరితో కూడా మాట కలుపుకుని అన్నీ చేసుకుంటానని చాలా మనస్ఫూర్తిగా చెప్పుకుంటాను సార్. జై జగన్!